ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ముందే ఎగ్స్ని బాయిల్ చేసేసుకుని దానికి గాటలు పెట్టుకుని పసుపు కోట్ చేసుకుని పెట్టుకుంటాము. తర్వాత బాణంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకుని రొటేట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి. చక్కగా ఫ్రై అయిపోయింది, పక్క తీసేసుకున్నాను. అదే బాణంలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 ఎండుమిర్చిని తుంపుకుని వేసుకున్నాము, కొంచెం కరివేపాకు వేసుకున్నాము, 4-5 పచ్చిమిర్చి రిచ్ చేసి యాడ్ చేసుకున్నాము, 1-2 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటాం. ఇలా ఫ్రై అవుతున్న క్రమంలో ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటామండి. అదేవిధంగా రుచికి సరిపడే సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి. కలుపుకుంటూ కొంచెం అది ఫ్రై అవుతుండగా 2 టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనము వేపించుకుని పక్క పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని ఈ మూమెంట్ లో యాడ్ చేసేస్తామండి. ఈ లోపు 1 కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. ఎగ్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ ఉల్లిపాయ ఒళ్ళే వరకు మనం మగ్గించుకుంటాము. 5 నిమిషాల పాటు ఉల్లిపాయ చక్కగా మగ్గిందండి. ఇప్పుడు నానపెట్టుకున్నటువంటి చింతపండు నుంచి చింతపండు జ్యూస్ తీసుకుని యాడ్ చేసుకుంటాం. పులుసు ఎంత థిక్గా కావాలనే దాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెంతిపిండి 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే అద్భుతమైన రుచితో ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసు చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి.